इंडस्ट्री ऑफ तेलंगाना फोक आध्वर्यंलो फिब्रवरी 5వ తేదీన వేములవాడ పట్టణంలో నిర్వహించనున్న యూట్యూబ్ తల్లికి గూగుల్ అమ్మ బోనాలు కార్యక్రమానికి పెద్ద ఎత్తున కళాకారులు అభిమానులు తరలివచ్చి విజయవంతం చేయాలని పలువురు కళాకారులు పిలుపునిచ్చారు. దీనిలో భాగంగా గురువారం రోజున వేములవాడ పట్టణంలో పోస్టర్ ఆవిష్కరించిన అనంతరం పలువురు కళాకారులు మాట్లాడుతూ అనేక మంది పేద వెలుగులోకి రాని కళాకారులను వెలుగులోకి తీసుకొచ్చిన ఘనత యూట్యూబ్ కే దక్కుతుందని, దీనిలో భాగంగానే యూట్యూబ్ కు ఘనంగా అభిమానాలు సమర్పించుకుంటూ నిర్వహించే బోనాల పండుగకు పెద్ద ఎత్తున తరలివచ్చి కళాకారులను ఆశీర్వదించాలని కోరారు. హాయ్ అండి, అందరికి నమస్కారం. నేను మీ పరశురామ్ నాగం. ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్ ఆ కార్యక్రమంలో భాగంగా మొదటిసారిగా మన వేములవాడలో బద్దపశమ్మకి బోనాలు సమర్పిస్తున్నాం ఈ నెల 5వ తారీఖు నాడు. సో ఆ కార్యక్రమంలో భాగంగా ఈరోజు పోస్టర్ విడుదల చేయడం జరిగింది మన చందుర్తి మండలం తరఫున. యాక్చువల్గా ఏంటంటే ఐటీఎఫ్ ఎందుకు వచ్చింది అంటే మనకి మెయిన్గా యూట్యూబ్ అండ్ గూగుల్ అమ్మ ఎంతోమంది కళాకారులను బయటకు తీసుకొచ్చింది. ఒకప్పుడు పూర్వకాలంలో అంటే గ్రామ ఊరూరు తిరుగుతూ మూడు బార్ల కన్నా అక్కడక్కడ కళ అంటే పాటలు ఆటలు ఆడేవాళ్ళు. దాని తర్వాత క్యాసెట్లు, ఆ తర్వాత సీడీలు, అంటే అందరూ రావాలంటే చాలా ప్రయాసాలు ఉండేటివి. అందరికి వీలయ్యేది కాదు, ఎందుకంటే ఆ క్యాసెట్లు రికార్డులు చేసి ఆ పాటలని బయట తిరుగుతూ అంటే షాపులలో కానీ అక్కడక్కడ తిరుగుతూ అమ్మేది. కానీ ఎప్పుడైతే ఈ శాస్త్ర సాంకేతికత బాగా అభివృద్ధి అయింది, ఎప్పుడైతే ఈ ఇంటర్నెట్ అనేది బాగా వచ్చిందో దాంట్లోనే యూట్యూబ్ అనేది వచ్చింది. యూట్యూబ్ ద్వారా అందరికీ అడ్వాంటేజ్ ఏంటంటే గ్రామస్థాయిలో ఉండే కళాకారులు, కొందరు వెనుక సేకరణ పాటలు కానీ, కర్షకులు, కార్మికులు, వీళ్ళందరూ అంటే అశువుగా పాడుతున్న పాటలు అనేటువంటి వాటి కానీ కొందరు ఏంటంటే వాళ్ళ కళాకారులు కొందరు రాసుకుంటారు పాటలని. సో అవన్నీ వీటన్నిటికి బయటకు రావాలంటే ఒక వేదిక కావాలి. వీధికి కావాలంటే అక్కడ క్యాసెట్లు కానీ లేకుంటే అక్కడ ఒక కంపెనీ కానీ పట్టుకోవడం అనేది చాలా కష్టమైతమైనది. సో వాటిని వాళ్ళ ఫోన్లలో రికార్డ్ చేసుకొని యూట్యూబ్లో పెడితే ఓవర్ నైట్ కొన్ని లక్షల మందికి వెళ్ళిపోయి అప్పటికప్పుడు చాలా మందికి పాపులర్ అయిపోయారు. దానివల్ల వాళ్ళకి ఎంతో మందికి అవకాశాలు వచ్చినాయి. అందరికీ నమస్కారములు. ముఖ్యంగా ఐటీఎఫ్ తెలంగాణ ఇండస్ట్రియల్ తరఫున మనం ఈరోజు ఇక్కడ పోస్టర్ ఆవిష్కరణ చేస్తున్నాం కాబట్టి మన చందర్తి మండలం తరఫున చందర్తిలో మనం సమావేశం జరగడం ఈ వచ్చే ఐదో డేట్ నాడు గూగులమ్మ తల్లి బోనాలు, మధ్యపశ్చిమ బోనాలు మన వేములవాడలో జరుగుతున్నాయి. అయితే దీనికి ముందుగా మనం మన తమ్ముడు ఇందాక నాగపరశురావు చెప్పిన విధంగా ఇంతకుముందు చాలామంది కళాకారులు ఎప్పటి నుంచో మన తాతలు ముత్తాతల నుంచి కళాకారులు చాలామంది ఉన్నారు పల్లెలలో. ఆ కళ దాగి అట్లనే ఉండిపోయింది అన్నట్టు. అప్పుడు ఏం జరిగింది, ఏదో ఆట పాటలలో పని చేసుకుంటా పొలాలలో పాటలు పాడుకునేటోళ్ళు అందరూ, తర్వాత ఎవరైనా బుర్ర కథలు హరికథలు ఇట్లా ఈ విధంగా పల్లెలకున్న తిరుగుకుంటా రాత్రి ప్రోగ్రాములు చేసుకుంటా ఆ ఊరు మందము ఆ వాడ మందము తెలిసేది. కానీ ఇప్పుడు మన ఈ యూట్యూబ్ మన పెరిగిపోయిన ఈ టెక్నాలజీ వలన, యూట్యూబ్ గూగుల్ అమ్మ తల్లి వలన ప్రతి కళ ఎక్కడ దాగి ఉన్నటువంటి కళ అయినా కానీ ప్రపంచవ్యాప్తంగా అందరికీ తెలియజేస్తున్నది. వాళ్ళ కళను బయట తీసి తీయడమే కాకుండా ఆ కళను ప్రతి ఒక్కరికి ప్రపంచవ్యాప్తంగా మన తెలుగు ప్రజలందరికీ కూడా దేశ విదేశాలలో ఉన్న వారందరికీ కూడా ప్రతి కళ చేరుతున్నది. దీనంతటికి కారణం ఇప్పుడు పెరిగిపోయినటువంటి మన టెక్నాలజీ, యూట్యూబ్, ఈ ఫోన్లు, గూగుల్, దీనివల్ల ఇదంతా చేస్తుంది. దాన్ని మీరందరూ గుర్తించి. హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ పరశురామ్ కంబల్ల. గత 2 ఏళ్ల క్రితం పరశురామ్ కంబల్ల అంటే నాకు తెలిసి మా చుట్టుపక్కల తప్పించి వాళ్ళకి తెలియదు. ముఖ్యంగా ఈరోజు పరశురామ్ కంబల్ల అంటే తెలంగాణలో కొంతమందికి పరిచయం అయిన అది కేవలం ఐటీఎఫ్ ఇండస్ట్రీ ఆఫ్ తెలంగాణ ఫోక్స్. ఈ యూట్యూబ్ ఏదైతుందో చాలామందిని తెలంగాణలో ఉన్న ప్రతి వ్యక్తిని అందరి దగ్గర టాలెంట్ ఉన్నది కానీ ప్లాట్ఫామ్ లేక అందరూ బయటకు రాలేకపోతున్నారు. సో ఈ యూట్యూబ్ ఈ గూగుల్ తల్లి వచ్చినాక చాలామందికి ప్రపంచవ్యాప్తంగా అందరూ నెటివ్ అయ్యారు. ముఖ్యంగా మన తెలంగాణ ప్రాంత పౌరుల దగ్గర ఒక్కరు నాట్ ఓన్లీ ఒక మేము కనిపించే ఇప్పుడు ఆల్రెడీ ఫేమస్ అయిన వ్యక్తులే కాదు, ఇంకా ఎంతోమంది కళాకారులు ఉన్నారు. ముఖ్యంగా తెలంగాణ అంటేనే కళకు పెట్టింది పేరు. ముఖ్యంగా మన వ్యక్తిత్వాలు ఎట్లుంటాయంటే కనిపించిన ప్రతి వ్యక్తి, సాయం చేసిన వ్యక్తిని చూస్తే దేవునిగా పోస్తాం. అండ్ మన దేవతలు, మన దేవుళ్ళు అనేకం. అందులో ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఇది మొట్టమొదటిసారి అనుకుంటా గూగుల్ తల్లిని, యూట్యూబ్ తల్లిని దేవతలుగా కొలిచి మనకు గుక్కడి బువ్వ, గుక్కడి ప్రేమను అందించిన గూగుల్ తల్లికి ఇవాళ ప్రత్యేకంగా వేములవాడ ఫిబ్రవరి 5వ తారీఖు నాడు బోనాలు సమర్పించుకోవాలని అందరం నిర్ణయించుకున్నాం.